సిటీ న్యూస్ కి స్వాగతం. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు సందర్భంగా వరంగల్ చౌరస్తాలో బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. యావత్ భారతదేశం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది అని, ప్రజలు ఇందుకు సానుకూలంగా ఉన్నారని అన్నారు. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి గెలుపు రానున్న మున్సిపల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి ప్రజల సమస్యలు తీరుస్తుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రం లోపల విజయ దుమ్ది మోగించింది. దుబ్బాకలో రాబోయే రోజుల లోపల కూడా భారతీయ జనతా పార్టీ మున్ముందుకు ఇదే రకమైనటువంటి స్ఫూర్తితోటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి అధికారంలోకి వస్తామని చెప్పి మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ నిన్నగాక మొన్న ఇక్కడటువంటి లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్కి లీడర్ లేడు, బీజేపీకి క్యాడర్ లేదు అనేటువంటి వర్డ్ ఉపయోగించడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి నరేందర్ నువ్వు గుర్తుంచుకో, నువ్వు కూడా ఒకనాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తవే. నువ్వు కూడా పార్టీలు మారి పార్టీలకు ఇళ్ళకు పోయి అండ్లకు పోయి లీడర్లు అవ్వడం కాదు. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల చూసుకున్నట్టు ఏది ఉంటే మనకు లీడర్లు మారుతున్నారు, పార్టీలు మారుతున్నారు, కానీ లీడర్లు వాళ్ళే, లీడర్లు పాతోళ్ళే. కానీ అభివృద్ధి ఏందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అడిగితే గత పాలకులు అనేటువంటివి చెప్పుకుంటూ వస్తున్నారు. గతంలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నువ్వు లీడరు కాదా, దయాకర్ రావు లీడర్ కాదా, ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు లీడర్లు కాదా, మీరందరూ లీడర్లు, పార్టీలు మారుకుంటూ వస్తున్నారు. ఒక సిద్ధాంతమైనటువంటి పోరాటంతో అనేకమైనటువంటి బలిదానాలతో నిర్మాణంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం కూడా కాషాయ ధ్వజాన్ని పట్టుకొని ఇవాళ దేశం మొత్తం కూడా విజయ దుందుపి మోగిస్తున్నది. దాంట్లో భాగంగా మన దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ భారతదేశంలో ఉండబడే ప్రజలందరికీ కూడా ఆదరణ కల్పిస్తుందని చెప్పి, ఇక్కడ ఈ ప్రాంతంలో దొంగ మాటలు చెప్పే నాయకులను బొంద పెడతామని చెప్పి ఇలా హెచ్చరించిన హెచ్చరికనే ఇలా రఘునందన్ రావు గెలుపు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఇవాళ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సంబరాలు నిర్వహించుకోవడం కోసం ఇవాళ స్వీట్లు పంచడం, అదేవిధంగా బాణసంచా పేల్చడం కోసం వరంగల్ చౌరస్తాకి చేయడం జరిగింది. ఇదే పరంపర మిగతా నగరంలో అన్ని ప్రాంతాలలో కూడా తిరగడానికి కోసం సిద్ధం.